हेलो फ्रेंड्स, टुडे वी आर डिस्कसिंग अबाउट अनदर इंपॉर्टेंट थ्योरम मीन सब ग्रूप्स। सब ग्रूप्स लो मन की चाला थ्योरम्स अनेवि उंटाई। सो दांट्लो मन ముఖ్యంగా నేర్చుకోవాల్సిన థియరం అనేది ఇది। సో ఈ థియరం అనేది మనం నేర్చుకుంటే 5 మార్క్స్ అనేది మనం అటెంప్ట్ చేయగలుగుతాం ఎగ్జామ్ లో। సో ఈ థియరం అనేది ఎలా వస్తుంది, ఏంటి అసలు ఈ థియరం ఎలా ఇస్తాడు ఏంటి అనేది చూద్దాం ఫ్రెండ్స్। సో థియరం లోకి వచ్చేస్తే, ప్రూవ్ దట్ ఏ నాన్ ఎంప్టీ కాంప్లెక్స్ H ఆఫ్ ఏ గ్రూప్ G ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జి। సో ఈ కండిషన్ చూడండి, నాన్ ఎంప్టీ కాంప్లెక్స్ ఆఫ్ హెచ్ ఆఫ్ ఏ గ్రూప్ జి। సో ఫస్ట్ ఏమంటున్నాడు, నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్, అంటే హెచ్ అనేది ఏమంటున్నాడు, నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ జి అంటున్నాడు। మరియు ఈజ్ ఏ గ్రూప్ సబ్ గ్రూప్ ఆఫ్ జి, మరియు హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జి అనేది అంటున్నాడు। సో ఇప్పుడు మనం ఇక్కడ ప్రూవ్ చేయాల్సింది ఏంటి, హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జి, మరియు ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ డాట్ ఇంప్లాయ్స్ ఏ డాట్ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అనేది ప్రూవ్ చేయాలి। सो मरियु इंको कंडीशन इच्छा, वेर बी इनवर्स इज दि इनवर्स आफ् बी इन जी। सो बी इनवर्स अने इनवर्स आफ् बी कंट। सो बी ओक इनवर्स अंटे बी इनवर्स। सो इन चुदा मैं प्रूव चाहे प्रूफ, गिवेन हेच इज नॉन-एम्प्टी सबसेट आफ् जी। सो फस्ट कदा हेच अने नॉन-एम्प्टी सबसेट आफ् जी अम मरी नेसरी कंडीशन। सपोज हेच इज ए सब ग्रूप आफ् जी, कंडीशन हेच अने सब ग्रूप మరియు ఈ కండిషన్ అనేది ప్రూవ్ చేస్తాం। సో తర్వాత కండిషన్లు ఏం చేస్తాం, ఇది సపోజ్ అని తీసుకొని ఇది హెచ్ అనేది సబ్ గ్రూప్ అనేది ప్రూవ్ చేయాలి। సో ఫస్ట్లో ఏంటది, సపోజ్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జి, నౌ వీ విల్ ప్రూవ్ దట్ ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ దట్ ఇంప్లైస్ ఏ డాట్ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అనేది ప్రూవ్ చేయాలి। దానికోసం కండిషన్ ఏమని తీసుకుంటున్నాం, లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ సిన్స్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జి, హెచ్ అనే సబ్ గ్రూప్ ఆఫ్ జి అంటున్నాం। సో మరియు బీ ఇన్వర్స్ అనేది బీలో ఇన్వర్స్ ఎలిమెంట్గా ఉంటుంది అంటున్నాం। సో హెచ్ అనే సబ్ గ్రూప్ అయినప్పుడు హెచ్ ఈజ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు జీ అవుతుంది కదా, మరియు జీ అనేది అంటే హెచ్లో ఉన్నాయి అన్నీ జీలో ఉంటాయి, అంటే ఇప్పుడు బీ ఇన్వర్స్ అనేది జీలో ఉన్నప్పుడు అది హెచ్లో కూడా ఉంటుంది కదా, దట్ ఇంప్లైస్ బీ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. సో బీ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్, బీ ఇన్వర్స్ అనేది కూడా హెచ్లో ఉంటుంది నా, that implies dot operation a dot b inverse belongs to h. endu iskunna b inverse anedi h lo untundi mariyu a anedi kuda h lo untundi b anedi kuda h lo untundi. so e condition anedi apply avutundi, therefore for all a comma b belongs to h that implies a dot b inverse belongs to h anedi prove chesam। so నెసరీ కండిషన్ అయిపోయింది। సో ఇప్పుడు సఫిషియంట్ కండిషన్, సఫిషియంట్ కండిషన్లు ఏమనుకుంటున్నాం, లెట్ అస్ అస్యూమ్ ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ దట్ ఇంప్లైస్ ఏ డాట్ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అనేది ప్రూవ్ చేయాలి। సో ఇది ప్రూవ్ చేయాలంటే మనం ఏం చేయాలో చూడండి ఫ్రెండ్స్. సో ఈ కండిషన్ ప్రూవ్ చేయాలి। సో ఈ కండిషన్ ప్రూవ్ చేయాలంటే ఏం చేస్తాం చూడండి, ఇట్ ఈజ్ ఎనఫ్ టు ప్రూవ్ దట్ టూ కండిషన్స్ అనేవి ఉంటాయి। ఫస్ట్ కండిషన్ హెచ్ ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ జి అనేది ప్రూవ్ చేయాలి, మరియు హెచ్ కామా డాట్ ఈజ్ ఏ గ్రూప్. సో ఈ టూ కండిషన్స్ అనేవి ప్రూవ్ చేయాలి। సో ఫస్ట్ది ఏంటది, ఫ్రమ్ గివెన్ ఫ్రమ్ ది గివెన్ స్టేట్మెంట్ సో చూడండి, ఫ్రమ్ ది గివెన్ స్టేట్మెంట్ హెచ్ ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ జి, సో ఒక కండిషన్ అయిపోయింది। తర్వాత కండిషన్ ఏంటి, హెచ్ కామా డాట్ ఈజ్ ఏ గ్రూప్ అనేది ప్రూవ్ చేయాలి। సో ఇది ప్రూవ్ చేయాలంటే మనం ఏం చేస్తాం చూడండి ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, సో అసలు గ్రూప్ అంటే ఏంటి, క్లోజర్ అసోసియేటివ్ ఐడెంటిటీ ఇన్వర్స్. సో ఈ నాలుగు ప్రూవ్ చేస్తే గ్రూప్ అంటాం। సో ఇప్పుడు చూడండి, లెట్ ఏ కామా ఏ బిలాంగ్స్ టు హెచ్ దట్ ఇంప్లైస్ ఏ డాట్ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ సిన్స్ హెచ్ ఈజ్ ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు జి, హెచ్ అనే సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు జి అయినప్పుడు
ఈ గ్రూప్ అనేది ప్రూవ్ చేయాలంటే జీ అనేది ప్రూవ్ చేయాలి. దేర్ ఫోర్ దట్ ఇంప్లైస్ ఏ డాట్ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు జీ అండ్ జీ ఈజ్ గ్రూప్. జీ అనేది గ్రూప్ అవుతుంది. సో జీ అనేది గ్రూప్ అయినప్పుడు మాత్రమే ఈ కండిషన్ అనేది అప్లై అవుతుంది. ఎందుకు? హెచ్ హెచ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు జీ. హెచ్ అనేది సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు జీ అయినప్పుడు ఏమవుతుంది మనకి? జీ అనేది గ్రూప్ అవుతుంది, మరియు హెచ్ అనేది నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు జీ అవుతుంది. సో ఆ కండిషన్ ప్రకారం ఏ కామా ఏ డాట్ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు జీ అనుకుంటున్నాం. సో ఏ డాట్ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు జీ అంటే ఈ బిలాంగ్స్ టు జీ. సో ఈ అనేది జీకి ఈక్వల్ అయిపోయింది. అప్పుడు ఏమవుతుంది? ఈ కండిషన్ అది ఎలా వచ్చిందంటే, సో ఏ డాట్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఈ అనుకుంటే, సిన్స్ ఈ బిలాంగ్స్ టు జీ, ఈ అనేది జీలో ఉంటుంది కదా ఆల్రెడీ, జీ అనేది గ్రూప్ అయినప్పుడు. సో ఇక్కడ మనం ప్రూవ్ చేయాల్సింది జీ అనేది కాదు, హెచ్ కామా డాట్ అనేది మనం గ్రూప్ అనేది ప్రూవ్ చేయాలి. హెచ్ కామా డాట్ అనేది గ్రూప్ అని ప్రూవ్ చేయాలి కాబట్టి జీ అనేది ఆల్రెడీ గ్రూప్. జీ అనేది గ్రూప్ అయినప్పుడు ఐడెంటిటీ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది, ఇన్వర్స్ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది, బైనరీ ఆపరేషన్ ఎగ్జిస్ట్ అవుతుంది, అసోసియేటివ్ కూడా దాంట్లో ఉంటుంది. సో దాన్ని మనం గ్రూప్ సబ్ గ్రూప్ అంటే హెచ్గా మార్చుకొని మనం చేస్తున్నాం. సో అది ఎలా చేస్తామో చూడండి ఫ్రెండ్స్. సో ఏ డాట్ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఈ అని అనుకుంటే ఈ బిలాంగ్స్ టు జీ అవుతుంది. ఈ బిలాంగ్స్ టు జీ అయినప్పుడు దేర్ ఫోర్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. అప్పుడేమవుతుంది? ఈ బిలాంగ్స్ టు హెచ్ అనేది అవుతుంది. దేర్ ఫోర్ ఈజ్ ది ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ హెచ్. సో ఈ అనేది ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ హెచ్ అనేది ప్రూవ్ చేశారు, ఐడెంటిటీలో అయిపోయింది. సో ఇప్పుడు ఇన్వర్స్లా, ఫర్ ఆల్ ఈ కామా ఏ బిలాంగ్స్ టు హెచ్ అనుకుంటే ఏమవుతుంది? ఈ ఇంటూ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ దట్ ఇంప్లైస్ ఈ అనేది ఐడెంటిటీ ఎలిమెంట్. ఈ అనేది ఐడెంటిటీ ఎలిమెంట్ అంటే వన్ ఇంటూ ఏ ఎనీథింగ్ అంటే మనం ఏది తీసుకున్నా అదే వస్తుంది. దేర్ ఫోర్ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అనేది అవుతుంది. ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అయినప్పుడు దేర్ ఫోర్ ఏ ఇన్వర్స్ ఈజ్ ది ఇన్వర్స్ ఎలిమెంట్ ఇన్ హెచ్. సో ఏ ఇన్వర్స్ అనేది ఇన్వర్స్ ఎలిమెంట్ ఇన్ హెచ్ అని ప్రూవ్ చేసాం. నౌ ఫర్ ఆల్ ఏ కామా బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ దట్ ఇంప్లైస్ ఏ డాట్ బి ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. బి ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అవుతాయి, ఏ డాట్ బి బిలాంగ్స్ టు హెచ్ అవుతుంది. సో డాట్ అనేది బైనరీ ఆపరేషన్, దేర్ ఫోర్ డాట్ ఈజ్ ఏ బైనరీ ఆపరేషన్ సో ఈ కండిషన్ చూడండి, మనం ఏం తీసుకున్నాం? ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ అనేది తీసుకుంటే ఏమొచ్చింది మనకి కండిషన్? ఏ డాట్ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్. సో ఇది ఏ ఇది బి అనుకుంటే ఏమవుతుంది కండిషన్? ఇదే అవుతుంది. సో దాని ప్రకారం డాట్ అనేది బైనరీ ఆపరేషన్ని నేను హెచ్ అనేది ప్రూవ్ చేశాను. తర్వాత ఫర్ ఆల్ ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు హెచ్ ఏ కండిషన్ అవుతుంది మనకి? ఏ డాట్ బి డాట్ సి ఈక్వల్ టు ఏ డాట్ బి డాట్ సి అనేది ప్రూవ్ చేయాలి. దానికోసం లెట్ ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు హెచ్ అనేది తీసుకున్నాం. తీసుకున్నప్పుడు సిన్స్ హెచ్ ఈజ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు జీ, హెచ్ అనే సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు జీ అయినప్పుడు జీలో ఎస్ఎస్ఏట్ వల్ల ప్రూవ్ అవుతుంది. దాని ప్రకారం డాట్ ఇంప్లాయీస్ ఏ డాట్ బి డాట్ సి ఈక్వల్ టు ఏ డాట్ బి డాట్ సి అనేది ప్రూవ్ చేశాం. సో ఈ ప్రూవ్ చేసినప్పుడు ఏమవుతుంది? డాట్ అనేది ఎసోసియేట్ ఇన్ హెచ్ అవుతుంది. డాట్ అనేది ఎసోసియేట్ ఇన్ హెచ్ అవుతే మనకు కావాల్సింది ఏంటది? దేర్ ఫోర్ హెచ్ కామా డాట్ ఈజ్ ఏ గ్రూప్. హెచ్ కామా డాట్ అనేది గ్రూప్ అయితే ఏమవుతుంది?
H is a subgroup of G अने सो मन तीरम अने प्रूव सो इधे विधा इंको तीरम अने फ्रेंड्स आ तीरम अने मन इंको वीडियो चूदा।